పెద్దపల్లి జిల్లా సంక్రాంతి నోములు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు 80 రకాల పిండి వంటలు చేసి నోము కొనడం చాలా సంతోషంగా ఉందన్నారు పెద్దపల్లికి చెందిన నార్ల శ్రీనివాస్ రమాదేవి దంపతులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వాసవి నగర్లో నివాసం ఉంటున్న నార్ల శ్రీనివాస్ రమాదేవి కొత్త కోడలు నార్ల శ్రీప్రియ తొలి పండుగకు వచ్చిన సందర్భంగా నోముకోవడం జరుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల పండుగ అయిన మకర సంక్రాంతి రోజు కొత్త అల్లుళ్ళు ఇంటికి వస్తారు. అల్లుళ్ళ కోడలు అందరూ కలిసి ఇలా నోముకోవడం సంప్రదాయమని అన్నారు. కోడలకు వివిధ రకాల 80 రకాల పిండి వంటలు చేసి వివిధ నోములు నోస్తారు. మకర సంక్రాంతి రోజు 80 రకాల పిండి వంటలు చేసి లాలి గౌరమ్మ గురుగులు మొంతలు అనే నోములు నోముకోవడం ఆచారంగా వస్తుందని అన్నారు. నోముకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని అన్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పండుగ జరుపుకుంటారు. ప్రథమ రోజు భోగి గాను, రెండవ రోజు మకర సంక్రాంతి గాను, మూడవ రోజు కనుముగా జరుపుకుంటారు. కొత్త అల్లుళ్ళు అత్తవారింటికి రావడం ఆచారంగా నడుస్తుంది. వివిధ రకాలైన పిండి వంటలు, అరిసెలు, సకినాలు ఈ పండుగకు ప్రత్యేకత. పెళ్లి అయిన మొదటి సంవత్సరము అమ్మగారు అత్తగారు కలిసి కొత్త కోడలికి వివిధ రకాల నోములని నోమిస్తారు. దాని భాగంగా ఈరోజు మా వర్ణైన శ్రీప్రియకు పెద్దపల్లిలో ఈనాటి రమేష్ రోజారాణి అత్తయ్య మామయ్యలు, ఇంకా మా వద్న మా మమ్మీ డాడీ నార్ల శ్రీనివాస్ రమాదేవి గారు ఇద్దరు కలిసి 80 రకాల నోముల వరకు నోమిస్తున్నారు. అందులో భాగంగా వివిధ రకాల నోములు ఏమి నోమిస్తున్నారు అని అంటే లాలి గౌరమ్మ, గురుగులు, కుందేండ్లు, బెల్లం బుట్టలు, కొబ్బరికాయ బుట్టలు, పత్తి బుట్టలు, సల్ల కవ్వాలు, బృందావనం ఇట్లా వివిధ రకాలుగా 80 రకాల నోములు నోమిస్తున్నారు. ఆడపడుచులు ముత్తైదలు వచ్చి వాళ్ళకి ఇవి పంచిపెట్టడం ఆచారం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుసంధానంగా ఈ సంక్రాంతి పండుగను అందరూ జరుపుకుంటారు. పాడి పంటలతో ధనధాన్యాలతో ప్రతి ఇల్లు కూడా నిండి ఉండాలని ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఉదయాన్నే రంగవల్లులతో ఇంటిని అందంగా అలంకరిస్తారు. ముఖ్యంగా ఆడవాళ్లు పొద్దున్నే స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని గౌరీదేవిని పూజిస్తారు. పసుపు కుంకుమలతో పూలతో పూజించి అందరూ సౌభాగ్యంగా పసుపు కుంకుమలతో ఉండాలని ఈ పూజలు చేస్తారు. అందరూ ఆడవాళ్లు ఎన్నో రకాల నోములను నోముకుంటారు. దీనిలో భాగంగా ఈరోజు ఇమ్మడి రమేష్ రోజారాణి వాళ్ళ పుత్రిక నార్ల శ్రీప్రియ కార్తీక్ వాళ్ళు పెళ్లి నోము సందర్భంగా వాసవి నగర్ ఇమ్మడి రమేష్ వాళ్ళ ఇంట్లో పెళ్లి నోము జరుగుతుంది. 80 రకాల నోములు దాదాపు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. లాలి గౌరమ్మ, బంధుబల్గము, పుట్టినిల్లు, మెట్టినిల్లు, ఇంకా చాలా